அங்க பாருங்க. ஒன்னு బాబు, ఈ డ్రైవింగ్ వదలట్లా. అదేలాగా హౌ ఇట్ ఈస్ పాసిబుల్. మనసు బాలేదాసి, అలా సముద్రం ఎక్కెళ్తాము. అదే ఇప్పుడైనా తప్పుడు పని కోసం సముద్రం ఎక్కితే అంటే లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతుంది. వెయ్యి కాళ్ళ మండపాన్ని తిరుపతిలో తిరుమలలో ఎరకొట్టింది ఎవరు? ఎవరు? కొన్ని గుళ్ళని నాశనం చేసింది ఎవరు? అసలు నిజంగా నేను జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకుని రావాలని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఆయన కోసం పనిచేసే వాళ్ళని ఆయన గుర్తించాడు. ఎవతురాదే అన్న ఉంటుందే, ఏయ్ ఎక్కడ దొరికింది సంత్ర? ఇదే పడోళ్ళు అయిపోయారు, వాళ్ళ పిల్లల్ని కడతారు, అలాగే మీరు మతాల జోలికి వెళ్తారు. మీరు ప్రతి ఒక్కళ్ళ మీద వేసి సనాతన ధర్మం అంటే ఈజీ అయిపోయింది. మీరు ఒక్కటి పాటించి చచ్చి ఊళ్ళో వాళ్ళందరికీ నీతులు చెప్తే అందరూ వింటారు. ఇవంగల చొన్నల్లండా, ఇవంగల మారమటాంగడా. మాట్లాడాలనుకుంటున్నారా? నేను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడానికి రాలేదు. ఈ రోజు సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి వచ్చాను. పెట్టండి డిబేట్. చెప్పులేసుకుని ఏ వేదం చెప్పింది దీక్షం చేయమని చెప్పి? నీ బలుపు ఆవేశం మడిచి మనసులో పెట్టుకో, బయటికి రా. నీకు ఎందుకు దీక్షలను తగిలించుకుంటారు? రేపొద్దున అయ్యప్ప భక్తులు, భవానీ భక్తులు, వారాహి భక్తులు, అందరి భక్తులు మాలలేసుకుంటారు. మీలాగా చెప్పులేసుకోమంటారా? ఇప్పుడు మిమ్మల్ని ఫాలో అయ్యే వాళ్ళు ఎంతో కొంతమంది ఉన్నారు కదా, ఒక పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఏం మెసేజ్ చేస్తున్నారు మీరు? నువ్వు అడగలేదు కదా బావా, ఈ దీక్షలన్నీ వెనకాల మీరు కేవలం హిందువుల్ని వాళ్ళ అటెన్షన్ గ్రాబ్ చేయడం కోసం. వాళ్ళని మెప్పించడం కోసం, మీ పొలిటికల్ లాభం కోసం. పెళ్లి చేసుకునేది క్రిస్టియన్స్ ని, కనీసం మీ పిల్లలకి హిందువులు పేర్లు పెట్టారా? ఎంతమంది భార్యలు సార్ మీకు? మూడో భార్యకి పుట్టిన పిల్లలే కదా సార్? నా పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుందో తెలుసుకోవటమే మీ అందరికి ఉపయోగం అనుకుంటా. ద్రౌపదిని ఏడ్పించినందుకు మహాభారతం జరిగింది, సీతమ్మని ఏడ్పించినందుకు రామాయణం జరిగింది, సచీదేవిని ఏడ్పించినందుకు శివపురాణం జరిగింది. ఒక తండ్రి ఏడిపించినా, లేకపోతే భర్త ఏడిపించినా, లేకపోతే పరాయోడు వచ్చి ఏడిపించినా గానీ ఆడపిల్లని ఏడిపించినందుకే మొత్తం ఇవన్నీ జరిగినాయి. ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. మీరు ఒక తెలుగు ఆడపిల్లలకి ఒక అవకాశం ఇవ్వరు. ఎవర్రా ఇది? మంచి ఆడపిల్లలు వచ్చి అడుక్కోవాలి. మీరు సినిమాల్లో యాక్ట్ చేశారు కదా సార్, ఇలా ఉన్నారా మీ మీ హీరోయిన్స్? ఇలా పెట్టి యాక్ట్ చేపించారా? ఇలా పెట్టి యాక్ట్ చేపించారా? సనాతన ధర్మం గురించి మాట్లాడతారు కదా, మీ సినిమాల్లో ఉండే హీరోయిన్స్ ఏ బట్టలు వేసుకుంటున్నారు? నో, ఇవన్నీ మాట్లాడకూడదు. మాట్లాడితే వాళ్ళ మీద ఏదో ఒక కేసు అంటగట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టి వాళ్ళని లోపలేసేయాలి. ఎందుకంటే మీ కులం వాళ్ళు అధికంగా ఉన్నారు కాబట్టి సోషల్ మీడియా అందరినీ రెచ్చగొట్టి వాళ్ళ మీద ఉసిగొల్పి
చేతిలో మీరే, ఇంకా మీకు అవకాశం కూడా ఉంది కదా, గవర్నమెంట్ గా మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి నాలుగు కేసులు పెట్టేసి లోపలేసేయండి సార్. ఇదే సనాతన ధర్మం. మాలాంటి ఆడపిల్లల్ని కూడా నా మీద కేసులు పెట్టారు కదా, ఇంకో రెండు కేసులు ఏంటి సార్ నా మీద? తల చూపించి ఏం పోయింది, మీ చేతిలో పని కదా, ఇలా ఏడిపించండి సార్. ఇదే నా సనాతన ధర్మం నేర్పించింది. కర్మ కర్మ చెప్పింది, నువ్వు ఒక్కడిని ఏడిపిస్తే, నువ్వు ఒక్క అడుగు నువ్వు పాపం కోసం వేస్తే. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. చక్రవర్తి అంతట ఓణ్ణే, భీష్ముడు అంతట ఓణ్ణే, అధర్మం వైపు నిలిపినందుకు కపటం పన్నుండొచ్చు కృష్ణుడు. ఒక్కటే మొహం. కాని అధర్మం వైపు నిలబడితే అశ్వత్థామను అడ్డం పెట్టుకుని ద్రోణుణ్ణి కొట్టినట్టు, భీష్ముణ్ణి కొట్టినట్టు కృష్ణుడే రావక్కర్లేదు. ధర్మాన్ని మీరు నిలపకపోతే ఆ ధర్మమే మిమ్మల్ని కొట్టేస్తుంది. ధర్మమే నేను, నేనే ధర్మం అని చెప్పింది భగవద్గీత. ఇన్సల్ట్ చెప్తున్నావా, అవమానిస్తున్నావా? సార్ రాముడు గురించి తెలుసా సార్? మీకు తెలుసా దీక్ష అంటే ఎలా చేశాడు తెలుసా శ్రీరాముడు? తన గారపిండి తింటే, తినడానికి అడవిలో ఏమి దొరకకపోతే గారపిండి తింటే, గారపిండితో శ్రాద్ధం పెట్టాడు వాళ్ళ నాన్నకి. వాళ్ళ నాన్న మాట కోసం 16 సంవత్సరాలు దీక్ష తీసుకున్నాడు అడవుల్లోకి వెళ్ళి. తెలిసింది చెప్పకురా. దీక్ష ఇంకా గన్నేరు గన్నేరు పాలు నెత్తి మీద పోసుకుని మొత్తం చెట్లం కట్టేస్తే ఆ జుట్టు ముడేసుకుని వెళ్ళాడు సార్. నార చీరలు కట్టుకున్నాడు నా శ్రీరాముడు నా సీతాదేవి. నేను తెలుసు సనాతన ధర్మం గురించి మీకు. నీకు తెలియదా? ఎన్నో సనాతనమైన అసలు శివుడు పుస్తకం చదవండి సార్. లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడతాం. హాఫ్ నాలెడ్జ్ అంటే హాఫ్ నాలెడ్జ్. ఒక వేశ్యకి కూడా మోక్షం ఇచ్చిన దేవుడు మన దేవుడు. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాయుడు. వేశ్యలు 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 ప్రతి వాళ్ళు వేశ్యలేనా మీకు? పద్ధతి. ఒక ఆడది ఒక నారి ఒక దేవి బయటకు వచ్చి మాట్లాడితే అది వేశ్య. నేను ఇట్లాంటి బిస్కెట్లు తిన్నాం, ఏసి వేస్ట్ చేసుకోకు, మ్యాటర్ కరా. ఇదా మనకి నేర్పించింది మన సనాతన ధర్మం. ధర్మం 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 అని మాట్లాడింది ప్రతి చోట ధర్మం. మాట్లాడుకున్నాను కదా, రాముడు మనిషిగా పుట్టి ఒక రాజయ్యుండి, కృష్ణుడు ఒక రాజయ్యుండి. తెగనచ్చేసావరా, ఇలాగే ఇలాగే మెట్టించేస్తున్నాను. ధర్మమే మాట్లాడారు. అన్ని సకల సౌకర్యాలు నా దగ్గర ఉన్నాయి కదా, నేను డిప్యూటీ సీఎంని కదా, నా చుట్టూ వేల మంది పోలీసులు ఉన్నారు కదా. తాటకి శూర్పణఖ లాగా నువ్వు కూడా రాక్షసి జాతిలోనే పుట్టావు. మిమ్మల్ని చంపేసుకునే ఫెసిలిటీ మాకు త్రేతాయుగం నుంచి ఉంది. నాకు అర్హత ఉంది కదా, నేను ఏమైనా చేస్తే. ధర్మం అని మాట్లాడితే మాత్రం ధర్మం ఒప్పుకోదు కదా. కాలచక్రం ఇది. ఏం తెలుసు, మాట్లాడండి. ఏ పురాణం చెప్పింది మీకు ఈ పాపం చేయమని? కులాన్ని మతాన్ని అడ్డం పెట్టేయండి. ఒంటి నుండా రోగాలు, మనసు నిండా కక్ష, కళ్ళ నిండా నాశనం చెయ్యాలనే ఒక గుణం. నువ్వు కొట్టావా? ఏ డౌట్? అమాయకుల మీద అస్త్రాలు వేయమని చెప్పిందా మన ధర్మం? పిచ్చుకల మీద అస్త్రం వేయమని చెప్పిందా? ట్యాంక్ దొరికింది. సాయం సంధ్య కాలం అయితే యుద్ధం చేయకూడదు. తెలీదండి. నిరాయుధుడి మీద ఆయుధాలు ప్రయోగించకూడదు. రథం మీద లేకపోతే, రథం మీద ఉండేవాడు రథం మీద లేకపోతే వాడి మీద అస్త్రం వేయకూడదు.
షిట్ సార్, వీళ్ళు ఏం చేయాలి సార్? న్యాయంగా అయితే అరెస్ట్ చేయాలి. చేయండి. ఎవడైనా తెలుసో తెలియకో నాలాంటి వాళ్ళు ఒక చిన్న తప్పు చేస్తే వాడిని జీవితాంతం ఈ సోషల్ మీడియా అడ్డం పెట్టుకుని వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేసి. ఎవ్రీబడి మిస్టర్ ముద్దకృష్ణ సార్, అందరినీ వీళ్ళందరినీ ఒక్కళ్ళొందరకుండా లిస్టులో చేర్చండి. ఒక్కళ్ళొందరకుండా ఇంక్లూడింగ్ మీడియా. అమాయకులమైన అమాయకులైన ఆడోళ్ళని మీ ఇష్టానికి ట్రోల్ చేసి మీ ఇష్టానికి జడ్జ్ చేస్తారు. తప్పు ఎందుకు జరిగింది పాపం, మనం వాళ్ళ వైపు నిలబడదాం, వాళ్ళకి అండగా నిలబడదాం. ఒక సాధారణమైన స్త్రీ న్యాయంగా నిలబడితే అదే సనాతన ధర్మంలోకి వస్తా. ద్రౌపది మెన్సెస్ లో ఉండి ఏకవస్త్రం మీద ఉండి కౌరవులు లాక్కొస్తుంటే, పంచ పాండవులు ఇలా కూర్చుంటే ఆ వస్త్రాన్ని తన గౌరవాన్ని తన మానాన్ని కాపాడింది. ఇంకోటి ఏదో అన్నవరా, సరిగ్గా గుర్తు రావడం లేదు. డీటెయిల్స్ అన్నీ ఎందుకులేండి? లైన్ లేని గుర్తు తెచ్చుకొని కొడతారా ఏంటి? శ్రీకృష్ణుడు, మరి మీరు ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీ ఆ మెగా ఫ్యామిలీ ఈ సురేష్ ఫ్యామిలీ ఆ మీడియా ఈ మీడియా. అంటే తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. అందరూ కలిసి నన్నేం చేశారు? డబ్బులు తీసుకుంది, పారిపోయింది, భయపడింది. నోరు మూసుకుని కూర్చుంటే భయపడింది, డబ్బులు తీసేసుకుంది. నోరు మూసుకుని కూర్చోకపోతే ఇది వేశ్య. జానీ మాస్టర్ కేసులో అవ్వచ్చు, కసేపు వాళ్ళు మంచోళ్ళు అంటారు, కసేపు వాళ్ళు చెడ్డోళ్ళు అంటారు, కసేపు ఏదో డిమాండ్ చేసింది అంటారు, కసేపు ఏదో లాభం పొందింది అంటారు. ఆడోళ్ళని నిట్ట నిలువుగా నాశనం చేసేది మీడియా. ఎందుకు? నేను నమ్ముకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇంత ఇంత సపోర్ట్ చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ నన్ను ఎందుకు దగ్గర తీయలే? లైక్ చేయడానికి ట్రై చేయండి, 1500 లైక్స్ ఈజీగా అయిపోతాయి. మున్నా త్రిపాఠి తిక్క రేగిపోయినాడు, ఇప్పుడు నీ గొంతు వెనక.